నమస్తే, నేను మీ సతీష్. తిరుమల వ్యవహారంలో ఈరోజున వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రక్షాళన అంటూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించాలి అంటూ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో ఆ పార్టీ శ్రేణులు కూడా ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడు అక్కడ ఉండేటువంటి ఆలయాల్లో ప్రక్షాళన అంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా కేవలం ఒక రాజకీయ దురుద్దేశాలతోటి చేస్తున్నటువంటిదే తప్ప జరిగినటువంటి అపచారానికి లేదంటే గనక జరిపినటువంటి తప్పు పట్ల తమ సత్యశీలతను నిరూపించుకోవడానికి వైసీపీ చేస్తున్నటువంటి అంశం కాదు అన్నటువంటి విమర్శలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. మరి ఇందులో వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం ఏమిటి, వైసీపీ పైన వస్తున్నటువంటి విమర్శలను ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ప్రధానంగా ప్రక్షాళన అంటూ కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైసీపీ నిర్వహిస్తుంది. ఇది దేనికోసం అంటారు? ఎందుకంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అంటూ ఆయన నిర్వహించి ప్రతి దేవాలయాల్లో ఆయన ఏదైతే పరిశుభ్రపరిచేటువంటి కార్యక్రమాలు ప్రాయశ్చిత్తం అంటూ ఆయన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు, దాన్ని విమర్శిస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజున ఏదైతే కనుక ప్రక్షాళన అంటూ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎలా చూడాలి? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రక్షాళన అనేటువంటి మాటకే వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే దాంట్లో ఉన్నటువంటి నాయకులకు కానీ అర్థం తెలియదు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రఖ్యాళనకి ప్రాయశ్చిత్త దీక్షకి దీనికి చాలా తేడా ఉంది కదా. గత కొన్ని సంవత్సరాలుగా ఎవరికీ తెలియకుండా ఎవరి ప్రమేయం లేకుండానే ఒక అనాచారం అక్కడ జరిగింది. అశుద్ధం కలిసినటువంటి ఏదైతే ఉందో ఆ లడ్డు ప్రసాదాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచిపెట్టారు. సో దాంట్లో తిన్నటువంటి వాళ్ళలో గృహస్థులు ఉన్నారు, స్వాములు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఇలా అందరికీ ఆ పాపాన్ని పంచినప్పుడు ఆ పాప పరిహారం అవటం కోసంగా ఒక ప్రాయశ్చిత్త దీక్ష ఒక దీన్ని చేయటానికి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చేశారు. చేసినప్పుడు దాన్ని డ్రామాగా అభినందించినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి సూటిగా వెళ్ళిపోయింది. దీనంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అవ్వటం, అతనికి హిందూ ధర్మం పట్ల త్రయం అక్కడ ఎవరెవరు, జగన్మోహన్ రెడ్డి గారు, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళ ముగ్గురు, వీళ్ళ ముగ్గురులో ఇద్దరు క్రిస్టియన్స్ అనేటువంటిది ఎస్టాబ్లిష్డ్. ఈయన సుబ్బారెడ్డి గారు పక్కా హిందూ అంటున్నారు, సరే కొంతసేపు నమ్ముదాం. కానీ ఏమాత్రం హిందుత్వం మీద వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్న వాళ్ళైనా సరే ఇలాంటి అనాచారం అక్కడ జరగటానికి ఒప్పుకోరు. కానీ మూడున్నర సంవత్సరాల పాటు దీన్ని మీరు కొనసాగించారు అంటే మీరు హిందూ అనేటువంటి మాటను తీసి పక్కన పెట్టండి, జన్మతః మీరు ఏదైనా కానీ. ఇలాంటి సందర్భంలో హిందూ సమాజం మొత్తం కూడా వీళ్ళు ఎక్కడన్నా దొరికితే వాళ్ళు ఏం చేస్తారనేటువంటిది గతంలో కూడా మనం అనుకున్నాం. వీళ్ళ అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సౌత్లో పుట్టడం వీళ్ళు చేసుకున్న అదృష్టం. ఇదే ఏ ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో గనక పుట్టుంటే ఈ పని అక్కడే గనక జరిగి ఉంటే ఎవరు ఏ శిక్ష వేయాల్సిన పని ఉండేది కాదు, ప్రజలే వేసేవాళ్ళు శిక్ష. సో వీళ్ళు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యమూలాన్ని ఇక్కడ పుట్టారు కాబట్టి అంత ఇది లేదు అన్నప్పుడు మీరు నిజంగా గనక ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటుంటే ప్రఖ్యాళం చేయాలి అంటే ఏంటంటే అయ్యా ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది, ఎవరు చేశారో చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి దీంతో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఒకవేళ మా తరపున ఏదన్నా అపచారం జరిగి ఉంటే మమ్మల్ని క్షమించు నాయన అని చెప్పేసని ప్రతి గుళ్ళో వీళ్ళు ఈ క్లీనింగ్ కార్యక్రమం పెట్టుంటే ప్రఖ్యాళన కార్యక్రమం అది కొంత ప్రాయశ్చిత్తం చేసినట్టు దేవుడు కూడా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ వీళ్ళకి తెలియకుండానే తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నారు. తప్పు చేయటం అనేటువంటిదే ఒక తప్పు అయితే దాన్ని పలు విధాలుగా సమర్థించుకుంటున్నారు. చూసారా కింద నుంచి పై వాళ్ళ వరకు అది ఇంకా పెద్ద తప్పు దేవుడి దృష్టిలో, మన దృష్టిలో కాదు భగవంతుడి దృష్టిలో. తర్వాత వాళ్ళ వాదనలోనే ఎంత డొల్లతనం ఉందనేది మనం చూసాం. ఫస్ట్ ఏమన్నారు, అసలు ఇది మా హయాంలోనే కాదు ఈ నెయ్యి టెస్టింగ్ అనేటువంటిది, ఇది తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత జరిగింది కాబట్టి అది వాళ్ళకే ఆపాదించాలనేటువంటిది వీళ్ళు ప్రతిపాదించారు. పోనీ దానికే కట్టుబడి ఉంటే బాగుండేది. ఇక్కడేమి ఇలా అంటూ కింద స్థాయి నాయకుడి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమంటారు ఆ నెయ్యిలో కలిసిందనేది అబద్ధం, ఆ నెయ్యిలో బర్రేదో కనుక ఆవేదో తింటే వేరేది తింటే లేకపోతే పామాయిల్ మొక్క తింటే ఇది వస్తుంది అది వస్తుంది, మళ్ళీ ఈ సమర్థన. రెండు మాటలు వాళ్ళు మాట్లాడేటప్పటికి ఏంటంటే సామాన్య ప్రజలు కూడా చీకొడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో తిరుమలకి బయలుదేరి వచ్చినటువంటి బీజేపీ వాళ్ళు మిగతా వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు చూశాం కదండి. చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల కొండెక్కుతానని అక్కడ నవ్వులు పాలయ్యారు.
అన్నటువంటి వ్యక్తి వెళ్ళటానికన్నా ప్రయత్నం చేశారా? పొద్దునేదో ఒక మార్నింగ్ డిబేట్లో చూస్తున్నాను, వాళ్ళ నాయకుడు ఎవరో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తారని మా ఇంటెలిజెన్స్ వీళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ ఉందంట. వాళ్ళు చెప్పారంటే తిరుమలకి గనక వెళ్తే మీ మీద దాడి జరుగుద్దని. ఆ మాట చెప్పడానికి ఇంటెలిజెన్స్ ఎందుకు? బళ్ళో చదువుకునే పిల్లాడినే చెప్తారు ఇలాంటి సందర్భంలో నువ్వు తిరుమల కొండెక్కితే అక్కడ ఉన్నవాళ్ళే కొడతారని చెప్పేస్తాను. సో ఆ వంక చెప్పి ఆగిపోయారంట. పైగా మేము మనం ఇప్పుడు ఇందాక అన్నటువంటి ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటిది ఏదైతే ప్రఖ్యాళన దీంట్లో కార్యక్రమంలో రోజా గారు మీనాక్షి టెంపుల్కి వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ టెంపుల్కి వెళ్తే ఏమవుద్దో తెలుసు వాళ్ళకి. తమిళనాడులో ఉన్న టెంపుల్కి వెళ్ళి అక్కడ తమిళ్లో మాట్లాడుతోంది అక్కడ వాళ్ళల్లో. ఆవిడ మాట్లాడుతుంటే కూడా తమిళనాడు టెంపుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెనక నుంచి ఆవిడ కామెంట్ చేస్తూ అరుస్తున్న సందర్భం మనం వీడియోస్ కూడా చూసాం. అంటే దేశవ్యాప్తంగా హిందువుల్లో ఎలాంటి భావం వచ్చింది అనేటువంటిది చూడండి, ఎక్కడ తమిళనాడు దాకా పాకింది. దీంట్లో నుంచి ఈ ఉచ్చులో నుంచి ఎలా బయటపడాలో తెలియక వైసీపీ దాని యొక్క యంత్రాంగం దాని యొక్క నాయకులు గిలగిలా కొట్టుకుంటున్నారు. ఇవాళ నిజంగా వీళ్ళ గుడికి కనుక వెళితే అక్కడ ఉన్నటువంటి భక్తులు వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారనేటువంటిది చూడాలనేది నాకు బాగా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు మామూలు ఎప్పుడైతే దొరకరు, ఈ బర్నింగ్ టాపిక్గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఇదన్న పిచ్చేషాలు వేస్తే ఎవ్వరూ ఏమి చేయాల్సిన పని లేదు, ప్రజలే చూస్తారు. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష చేస్తే మనం గతంలో వారాహి దీక్ష కూడా చూసాం, నిష్ఠగా నిబద్ధతతో చేస్తారు ఆయన. అలాంటి వ్యక్తితో పోల్చుకొని మీరు ముందేమో ఆయన ఎగతాళి చేసి ఇవాళ అదే పని మీరు చేస్తాము అంటే జనాలు నవ్వుకుంటున్నారు అనేటువంటిది కూడా వీళ్ళకి పోయింది. ఏమైనా సరే ఇంతకుముందు కార్యక్రమాల్లాగానే వాళ్ళు బయటకు వచ్చి ఏ కార్యక్రమం చేసినా ప్రజల్లో నవ్వుల పాలవుతారు. అలాగే ఇంకొకసారి కూడా ఈ కార్యక్రమం ద్వారా కూడా మళ్ళీ నవ్వుల పాలు కాబోతున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్, ఇదే చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే రాజకీయంగా తమ ఉనికిని కోల్పోతున్నాం. ఇప్పటికే ప్రజల్లో తిరుమలలో జరిగినటువంటి అపచారం విషయంలో పూర్తి స్థాయి వ్యతిరేకత వస్తున్నటువంటి క్రమంలో రాజకీయ ఉనికి అలాగే మనుకను కూడా కోల్పోయేటువంటి ప్రమాదం పొంచి ఉన్నటువంటి అంశాన్ని గుర్తించారు. కాబట్టి ఈ రోజున ప్రక్షాళన పేరుతోటి ఒక సరికొత్త డ్రామాకి వైసీపీ నేతలు తెరలేపారు. కానీ ప్రజలు వైసీపీ నేతలు చేసినటువంటి పాపాలను కూడా ఇప్పటికే పూర్తిగా గమనించున్నారు. కాబట్టి ఈ రోజున వాళ్ళకి ఆ స్థాయిలో ఏ రకంగా అయితే కనుక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రాజకీయంగా ఎలా పతనాన్ని చేశారో అదే క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి కూడా ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితికి వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దిగజారిపోయారు అన్నటువంటి భావాన్ని కూడా సుప్రీంకోర్టు రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.